సార్. అలాగే నేనేమనుకుంటున్నానంటే బీజేపీ పార్టీ ఇక్కడ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి బండి సంజయ్ గారికి ఎప్పుడైతే తీసేసిందో అప్పుడే ఇక్కడ ప్రజలందరూ కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈసారి ఓడిపోవడానికి కూడా అది ఒక బలమైన రీజన్ అని కూడా నేను అనుకుంటున్నాను. అది ఎంతవరకు వాస్తవం అని మీరు అంటారు? ఒకటి, భారతీయ జనతా పార్టీ ఇది ఐడియాలజీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, కార్యకర్తలు ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. సో కార్యకర్తల నుంచి నాయకుడిగా తయారయ్యారు బండి సంజయ్ గారు. సో వారు కూడా ఒక సామాన్య కార్యకర్త, 2 సార్లు కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఓడిపోయారు. అయినా మళ్ళీ అవకాశం ఇచ్చింది, సో ఎంపీగా గెలిచారు. సో పార్టీ వారికి అవకాశం ఇచ్చింది రాష్ట్ర అధ్యక్షుడిగా. సో ఇది ఇస్ అ పార్టీ యొక్క ప్రాసెస్. సో దీంట్లో ఒక క్రమం. సో పార్టీ మళ్ళీ వారిని మార్చి జాతీయ ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇచ్చింది. సో మా పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి అనేది చాలా పెద్ద హోదా. ఈ రోజు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, అంటే ఒకప్పుడు మీరు చూశారు అయోధ్య ఉద్యమం జరిగేటప్పుడు జాతీయ స్థాయిలో అరుణ్ జైట్లీ గారు, ప్రమోద్ మహాజన్, అదేవిధంగా సుష్మా స్వరాజ్ గారు, శివరాజ్ సింగ్ చౌహాన్, వెంకయ్య నాయుడు గారు, అనంత కుమార్ గారు, ఇలా జాతీయ స్థాయిలో జనరల్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఒక స్టేచర్ ఉన్నటువంటి వ్యక్తులను జాతీయ జనరల్ సెక్రటరీ ఇచ్చేటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీలో ఉంది. సో బండి సంజయ్ గారికి ఏదైతే ఇచ్చిందో ఈరోజు పొజిషన్ ఇట్స్ అ గ్రేట్ పొజిషన్ ఇన్ అవర్ మా యొక్క పార్టీ లెక్కలో చాలా ఇది ఇస్ అ గ్రేట్ పొజిషన్. సో పార్టీ ఈరోజు వ్యక్తులతో నడిచేటువంటి పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ, ఓన్లీ ఐడియాలజీ భారతీయ జనతా పార్టీ ఒక కార్యపద్ధతితో నడిచేటువంటి పార్టీ. సో దీన్ని పదే పదే కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలు కలిసి దీన్ని ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ తీసుకుని వచ్చారు. సో భారతీయ జనతా పార్టీకి వస్తున్నటువంటి ఆదరణను దీన్ని తగ్గించాలనేటువంటి ఒక కుట్రతోటి దీన్ని సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో దీన్ని ఒక డిబేట్ అంశంగా పెట్టారు. సో ఇది దానికి వాస్తవంగా ప్రజలు ఏ రకంగా నమ్మారంటారు అంటే అదే అంట, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడినటువంటి ఒక వాళ్ళ యొక్క గేమ్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేషన్ చేశారు. ఇలా వాస్తవంగా కిషన్ రెడ్డి గారు ఒక కార్యకర్త నుంచి జాతీయ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి. ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా, తర్వాత ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ఇలా కేంద్ర క్యాబినెట్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. మన యొక్క ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏకైకమైనటువంటి లీడర్ ఈరోజు కేంద్రంలో క్యాబినెట్ మినిస్ట్రీలో ఉన్నారు. సో పార్టీ ఆలోచించింది, సో ఒక క్యాబినెట్ మినిస్టర్ను తీసుకొచ్చి తెలంగాణలో ఎందుకు పెట్టింది ప్రెసిడెంట్గా అంటే, ఇక్కడ తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఇక్కడ బలోపేతం చేయాలి, ప్రజలకు పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పేటువంటి ఒక ఉద్దేశంతో తీసుకొని వచ్చారు. సో ఇలా ఏది చెప్పినా అంటే గుణాంకాలు చెప్పినప్పుడు ఇలా 6% నుంచి 14%కి వచ్చింది, 1 సీట్ నుంచి 8 సీట్లకు వచ్చా. సో ఇక్కడ నాయకత్వం కిషన్ రెడ్డి గారు లేకపోతే బండి సంజయ్ గారు అనేది కాదు. సో భారతీయ జనతా పార్టీ విధానాలు ఎదుగుతుందో విధానాల పరంగానే మేము ఎన్నికల్లోకి పోతూ ఉంటాం. సో ఇక్కడ ఏదైతే జరుగుతుందో అంటే ఈ యొక్క దాంట్లో అది ఒక ప్రజల్లో కన్ఫ్యూజన్ అయితే పెట్టారు, ఏది బండి సంజయ్ను మార్చారు బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసేటటువంటి ఈ 2 అంశాలను తీసుకుపోవడం వల్ల మాకు నిజంగా కూడా నష్టం జరిగింది. సో దాన్ని మేము ఓవర్కమ్ చేయలేకపోయాం. కానీ నిజంగా ఈరోజు చూస్తే మీరు బీజేపీ టీఆర్ఎస్ ఒకటి కాదు, బీజేపీకి టీఆర్ఎస్కి ఐడియాలజికల్గా మాకు ఒకటి కాము మేము ఏ రోజు. కానీ ఇప్పుడు ప్రజల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, అందుకే కవిత గారిని అరెస్ట్ చేయలేదు అనేది కూడా వచ్చింది, మీరు వినే ఉంటారు ఈ వార్తను. అంటే ఒకటి అదే అండి, వాస్తవంగా జరిగింది ఏంటంటే ఇట్ ఈస్ అ వ్యవస్థలు అనేది, చట్టం అనేది దాని ప్రకారంగా చేసుకుంటూ పోతూ ఉంటుంది, ఇది మనకు తెలుసు. సో రాజకీయమైనటువంటి ఆరోపణ చేసిన దాంట్లో వాస్తవం అంటే మేము భారతీయ జనతా పార్టీ నుంచి అంటే నిజంగా కూడా వీళ్ళు చేసినట్టు అవినీతిని మరి వాస్తవంగా చేసినట్టు అవినీతిని కూడా శిక్షిస్తామని చెప్పాము. సో కేంద్రం యొక్క ప్రభుత్వం నేరుగా రాష్ట్రాల్లోకి జోక్యం చేసుకోలేదు. వాస్తవంగా ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. సో సిబిఐ అనేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కోరితేనే కానీ ఈ మరి ఎంట్రీ కానిక లేనటువంటి పరిస్థితి. సో ఇవాళ ముఖ్యమంత్రిగా అయ్యారు వారు. సో ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్తే ఇవాళ వాళ్ళు జ్యుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పేసి మళ్ళీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ
వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే బంధం ఉందో, వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే హిడెన్ ఎజెండా ఉందో, దానికోసం మళ్ళీ వాళ్ళిద్దరు పని చేస్తున్నారు. నిజంగా కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తే దాంట్లో నిజంగా కూడా ఏముందో వాస్తవాలను మేము ప్రజల ముందుకు పెడతాం. సో ఇది అంటే కాంగ్రెస్ వ్యూహాత్మకంగానే ప్రజలతోటి ఒక కన్ఫ్యూజన్, అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ రావద్దు, ఉన్న బీఆర్ఎస్ ఉన్నా పర్వాలేదు, కాంగ్రెస్ ఉన్నా పర్వాలేదు, కానీ బీజేపీ తెలంగాణ రావద్దు అనేటువంటి ఒక వ్యూహం ప్రకారంగా పోయారు. దాంట్లో కూడా ప్రజలు నమ్మారు, కానీ వాస్తవాలు కొంత నిజానంగా కూడా వాస్తవాలు తెలుస్తాయి. సో బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడు ఒకటి కాదు, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎక్కడ అవకాశం వచ్చినా బీజేపీ అధికారంలో రావాలనుకుంటాం, వచ్చిన తర్వాత ఒక మంచి సుపరిపాలన అందించాలనుకుంటాం. ఇలా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అద్భుతమైనటువంటి ఒక పరిపాలన దేశంలో కొనసాగుతా ఉంది. సో ఆ పరిపాలన తెలంగాణలో మనం పొందలేకపోతా ఉన్నాం. ఇలా మేము అదే చూస్తున్నాం కదా, వికసిత్ భారత్లో ఒక యాత్ర నడుస్తూ ఉంది. ఇలా గ్రామాల్లోకి కేంద్రం యొక్క పథకాలు ఏదైతుందో నిజమైనటువంటి లబ్ధిదారులకు చేరాలి. వాస్తవంగా ఏ ప్రభుత్వాలు ఉన్నా ప్రభుత్వాల యొక్క అంతిమ లక్ష్యం ఏంది, పేద ప్రజల యొక్క అభివృద్ధి జరగాలి, అది రాష్ట్రమైన కేంద్రమైన. కానీ బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏంటంటే 15 నుంచి కేంద్రం యొక్క ఏ పథకం కూడా కింది వరకు రానియలేదు, నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుంది అని చెప్పేసి. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా మాకు సహకరిస్తలేదు. ఇలా మేము వికసిత్ భారత్ యాత్రలో మొత్తం దేశం అంటే ఇక్కడ అన్ని గ్రామాల్లో వెళ్ళాలి లబ్ధిదారుల దగ్గరికి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులను సరిగా మనం పని చేయనీయట్లేదు. ఎందుకు అంటే మోడీ గారికి ఈ పథకాల వల్ల మోడీ గారికి పేరు వస్తుంది, బీజేపీ పేరు వస్తుంది అనే ఒక దురాలోచన ఏదైతే జరుగుతుందో ఇది పద్ధతి కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. సో అందరి యొక్క లక్ష్యం ఏంది, మనం పేదరికాన్ని నిర్మూలించాలి. అందరి యొక్క లక్ష్యం ఏంది, ఒక అభివృద్ధి చెందిన దేశంగా కావాలి. సో అది జరగాలంటే గ్రామాల యొక్క అభివృద్ధి జరగాలి, గ్రామాల్లో ఉన్న పేదరికం పోవాలి. సో దానికోసం పనిచేయాలి. సో అది అంతిమ యొక్క ప్రభుత్వాల యొక్క లక్షణం ఉండాలి. కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ యొక్క లక్ష్యం ఏంటంటే ఓన్లీ కేవలం ఓట్ల రాజకీయాలు, తర్వాత ఈ యొక్క దాని కొరకే పనిచేస్తాం. ఓకే సార్, అలాగే జితేందర్ రెడ్డి గారు, డికే అరుణ గారు స్టాండ్స్ ఏంటి పార్టీలో? అంటే ఈరోజు డికే అరుణ గారు 2019 ఎన్నికల్లో పార్టీలో వారు రావడం జరిగింది. వారికి అవకాశం ఇచ్చింది పార్టీ, ఎంపీగా పోటీ చేశారు. తర్వాత వారు జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఈరోజు పార్టీ వారికి ఒక దేశంలో మంచి గౌరవమైనటువంటి స్థానాన్ని అవకాశాన్ని ఇచ్చింది. అదేవిధంగా జితేందర్ రెడ్డి గారు మరి జాతీయ కౌన్సిల్ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఇలా ఉన్నారు. సో పార్టీ మన జితేందర్ రెడ్డి గారు ఇలా అబ్బాయి కూడా మహబూబ్నగర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ కూడా అవకాశం వచ్చింది. సో ఈరోజు వాళ్ళు పార్టీ కోసం వాళ్ళిద్దరు ఏదైతే ఉన్నారో పార్టీ వాళ్ళకి మంచి సముచితమైనటువంటి గౌరవాన్ని ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు కూడా మహబూబ్నగర్లో యాస్పరెంట్లో ఇలా డికే అన్న గారు వారు ఉన్నారు, తర్వాత జితేందర్ రెడ్డి గారు కూడా ఆస్పరెంట్గా వారు పోటీ పడుతున్నారు. సో వాళ్ళే కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా ఒకరిద్దరు ఈరోజు పోటీ పడుతున్న పరిస్థితి. సో పార్టీ మేము వాళ్ళు వాస్తవంగా మాజీ మంత్రి వర్యులు, అదేవిధంగా ఎక్స్ ఎంపీ వేరు. సో వారు అంటే అనుకుంటుంది ఏంటంటే పార్టీ ఈసారి ఒక ఐడియాలజికల్గా కోర్ ఐడియాలజీ ఒక యూత్కి ఇవ్వాలనేది ఒకటి ఐడియాలజీలో పార్టీ ఆలోచిస్తుంది కాబట్టి. సో ఆ అవకాశం ఆలోచించినప్పుడు ఇక్కడ మహబూబ్నగర్ టికెట్ అవకాశం వచ్చినప్పుడు నాకు ఇస్తే కూడా వీళ్ళిద్దరి యొక్క ఆశీస్సులు నాకు 100% ఉంటాయని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే 99 జితేందర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడు నేను అప్పుడు స్టూడెంట్గా ఉంటుంది. సో ఆయన గెలుపు కోసం మేము అంత కష్టపడ్డాం. ఆ రోజు ఏబీపీలో నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నాను. సో ఆయన కోసం పనిచేసి కష్టపడ్డాం. అదేవిధంగా మన డికే అన్న గారు పోటీ చేసినప్పుడు కూడా ఆ యొక్క ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో మేము అందరం కూడా చాలా కష్టపడ్డాం. వాస్తవంగా వారు కొంత ముందొచ్చినుంటే మన ఎన్నికల్లో గెలిచేది. సో కొంత ఆలస్యంతో కావడం వల్ల గెలవలేకపోయాం. సో ఆ గెలుపు కోసం మేము అందరం కూడా కష్టపడ్డాం. మేము షాద్ నగర్లో కూడా 44,000 ఓట్లను మరి మనకి ఆ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో మా నుంచి కూడా రావడం జరిగింది. సో ఒకటి వాళ్ళందరూ కూడా రేపు పార్టీ నిర్ణయం తీసుకొని అవకాశం శ్రీవర్ధన్కి ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఆశీస్సులు 100% నా మీద ఉంటాయి. సో నా కోసం వాళ్ళు కూడా పనిచేస్తారు, నన్ను చేయడానికి కోసం గెలుపు కోసం కూడా వాళ్ళ యొక్క కృషి ఉంటుంది అనేది నాకు 100% విశ్వాసం ఉంది. సో ఒకటి ఏంటంటే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా, అంటే నేను ఒక సైనికునిగా 2 నేను ఏజ్ నాది 48 ఇయర్స్. సో రాజకీయాల్లో 48 అనేది యంగ్ ఏజ్.
సో మన పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు సామాజిక సమీకరణలో ఇక్కడ షాద్నగర్ లో బీజేపీ సీటు ఒక బీసీ ఈ యొక్క సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పినప్పుడు నేను అంతే సపోర్టివ్ గా స్వీకరించి, మరి ఆ యొక్క క్యాంపెయినింగ్ లో అభ్యర్థితో పాటు అభ్యర్థి కష్టపడడం ఎంత ఉందో వారికి ఈక్వల్ గా కష్టపడడం జరిగింది. సో అందుకోసం ఈ ఎన్నికల్లో కూడా సో పార్టీ ఇస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాను. సో ఇచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళ యొక్క ఆశీస్సులు నా పైన కూడా ఉంటాయి. లేదు, పార్టీ ఏది నిర్ణయం తీసుకున్నా ఆ పార్టీ నిర్ణయానికి నేను కట్టుబడి పనిచేసినటువంటి ఒక కార్యకర్త. ఓకే రైట్ సార్, ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా పైన మీకు అపోజిషన్ పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో మరి రేవంత్ రెడ్డి గారి స్ట్రాటజీస్ని ఎలా ఎదుర్కోబోతున్నారు ఇక్కడ? ఒకటంటే నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వం వల్లనే వాళ్ళు అంటే పార్టీ ఇక్కడ చచ్చిపోయింది అనుకునే సందర్భంలో నిజంగా ఆయన ఒక ఫైటర్గా పార్టీని ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చారు. దీంట్లో మనందరం కూడా శిశుభిషలు అయితే ఏం లేవు. సో ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారికి ఇవ్వచ్చు. సో ఇవాళ రేవంత్ రెడ్డి గారు యంగ్గా సీఎం అయినా సో భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు యంగ్ లీడర్షిప్ను ఎంకరేజ్ చేస్తూ ఉంది. మీరు కూడా చూసారు దేశంలో మన కూడా ముగ్గురు సీఎంలు, మేము 4 రాష్ట్రాలు ఎన్నికలు జరిగితే 3 రాష్ట్రాల్లో మేము గెలిచాం. సో అక్కడ కూడా యంగ్స్టర్స్కి ఒక అవకాశం ఇచ్చింది. సో తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎదుర్కోవాలంటే కూడా ఇక్కడ యంగ్ లీడర్షిప్ను ప్రమోట్ చేయాలనేది ఇలా జాతీయ పార్టీ యొక్క ఆలోచన. సో యంగ్ లీడర్షిప్ అండ్ ఒక ఐడియాలజికల్ లీడర్షిప్ను కూడా చేయాలని. సో లాంగ్ విజన్లో ఇక్కడ తెలంగాణలో అంతిమంగా ఐడియాలజికల్ బ్యాటిల్ తోటే ఇక్కడ మేము అధికారంలోకి వస్తాం. సో వేరే ఏం షార్ట్ మెథడ్స్ ఏం లేదు. సో మేము ఎక్కడికైనా, ఎందుకంటే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఎంఐఎం అనేది ఈరోజు తెలంగాణలో చాలా ప్రభావితమైనటువంటి పరిస్థితి రాజకీయాల్లో. సో అది బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంకు తోటే పనిచేస్తుంది. సో మీరు అప్పుడు కూడా చూశారు ఎంఐఎం పదే పదే చెప్పింది బీఆర్ఎస్ పార్టీ యొక్క స్టీరింగ్ మా చేతుల్లో ఉంది. సో రేపు కాంగ్రెస్ పార్టీ కూడా మీరు చూశారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారు ఆల్రెడీ ఎంఐఎం దగ్గర కావడం కోసం ఏం చేశారో మీరు అసెంబ్లీలో కూడా చూసినటువంటి పరిస్థితి ఉంది. సో వీళ్ళ యొక్క మత రాజకీయాలు కావచ్చు, బీజేపీ నిలువరించాలనేటువంటి వ్యూహాలు ఎదిగడ జరుగుతుందో వాటన్నిటిని కూడా చెక్ పెట్టేది మా యొక్క ఐడియాలజికల్ ఏదైతే కమిట్మెంట్ ఉందో, ఐడియాలజికల్ సిస్టమ్ ఏదైతే ఉందో, బీజేపీ యొక్క వర్కింగ్ స్టైల్ ఏదైతే ఉందో దాంతో మేము ఎదుర్కొంటాం.